Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. సంగమం ప్లస్ టీవీ ద్వారా మరి దివ్య కారుణ్య ప్రార్థనలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. మరి మనందరి ప్రార్థన అవసరతలు, మన దేశ అవసరతలు, మరి ప్రపంచంకి శాంతి సమాధానం కోసం మనందరము కలిసి ఏక మనస్సుతో మరి ప్రార్థనలో ప్రార్థించుకుందాం. దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనందరినీ దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రెండు చేతులను పైకి లేపి ప్రార్థించుకుందాం. దేవా, నీ కృప ఎంతో గొప్పది నాయన. మేము బలహీనులం, నీ బలహీనములో నా కృప నిన్ను బలపరుస్తుంది అన్నావు దేవా. ఇది కృపా సమయం, అనుగ్రహ సమయం, నువ్వు గాయపడిన సమయం. ఈ సమయాన్ని నాయన మీ చేతులు అర్పిస్తున్నాం. మమ్ము దీవించుము యేసయ్య, నీ కృపలో భద్రపరచుము నాయన. బలహీనులుగా ఉన్న మాకు నీ బలమును, నీ శక్తిని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం. చేతులెత్తి దేవుని కృప కోసం మనం ప్రార్థించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త అయిన దేవ, స్తోత్రం నాయన. నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది, నీ కృపయే నన్ను ఆదుకుంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది. బలపరిచే కృప, మమ్ము ఆదరించే కృప, మమ్ము నిలబెట్టే కృప నాయనా, నీ శక్తి నీ బలముతో మమ్ము ఆవరించే దేవ, స్తోత్రం, స్తోత్రమయ్యా. సోలిపోవు సమయములెల్లా నన్ను ఆదుకొను కృప నీదే, సోలిపోవు సమయములెల్లా నన్ను ఆదుకొను కృప నీవే, బలహీన సమయములెల్లా నన్ను బలపరచు కృప నీదే, బలహీన సమయములెల్లా నన్ను బలపరచు కృప నీవే. కృపను మాకు దయచేయనాయన, నీ కరుణ దయతో మమ్ము దీవించుము నాయన. మా బలహీనతలో
నీ బలమునిచ్చి ఆదుకొన్ దేవా. స్తోత్రం స్తోత్రం అయ్యా. పాపము చే బొంకిన నన్ను జాలితో చూసిన కృప, పాపము చే బొంకిన నన్ను జాలితో చూసిన కృప, అయోగ్యునిగా బ్రతికిన నన్ను యోగ్యునిగా చేసిన కృప, అయోగ్యునిగా బ్రతికిన నన్ను యోగ్యునిగా చేసిన కృప. మారని దైవ కృపయే, కృపయే కృపయే, మారని దైవ కృపయే. నీ కృపయే నన్ను ఆదుకొంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది, నీ కృపయే నన్ను ఆదుకొంటుంది, నీ కృపయే నన్ను నడిపిస్తున్నది. కృపయే కృపయే మారని దైవ కృపయే, కృపయే కృపయే మారని. స్తుతించుదామా. అవును దేవా, నీ కరుణ నీ ప్రేమ గొప్పది అయ్యా. ఆమేన్. పవిత్రాత్మ నామమున ఆమెన్ ఆమెన్. మహాదివ్య కారుణ్య ప్రార్థన. యేసు ప్రభు, మీరు మరణించారు, అయినను మీ నుండి ఆత్మల కోసం జీవధార పొంగి ప్రవహిస్తుంది. మీ కరుణ మహాసాగరమై లోకమంతటా వ్యాపిస్తుంది. ఓ జీవపు ఊట, అగాధమైన దివ్య కారుణ్యమా, సర్వలోకాన్ని ఆవరించి మీ సమస్త కారుణ్యమును మా మీద కుమ్మరించండి. యేసు దివి హృదయము నుండి మా కొరకు కరుణధారగా పొంగి ప్రవహించు ఓ దివ్య రక్తమా, ఓ జీవజలమా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసు దివి హృదయము నుండి మా కొరకు కరుణధారగా పొంగి ప్రవహించు ఓ దివ్య రక్తమా, ఓ జీవజలమా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసు దివి హృదయము నుండి మా కొరకు కరుణధారగా పొంగి ప్రవహించు ఓ దివ్య రక్తమా, ఓ జీవజలమా, నేను నిన్ను నమ్ముచున్నాను. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను.
అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టిన పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడోనాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత వాళ్ళ సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. రెండు చేతులను పైకి లేపి ఈ యొక్క మొదటి గుర్తులో మనలను మన కుటుంబ సభ్యులను దేవుడు మనల్ని నమ్మి మనకి ఎవరెవరిని మన చేతిలో ఇచ్చాడో మన తల్లిదండ్రులుగా తోబుట్టువులుగా భార్యాభర్తలుగా పిల్లలుగా బంధువులుగా స్నేహితులుగా ఎవరెవరిని దేవుడు మనకిచ్చాడో వారందరినీ ఈ యొక్క మొదటి గుర్తులో యేసయ్య కరుణగల హస్తానికి సమర్పించి ప్రార్థించుదాం. వారికి ఏ అనారోగ్యం ఉన్నా ఏ సమస్య ఉన్నా దేవా ఆ సమస్యలను శోధనలను వ్యాధులను బాధలను అన్నింటినీ దేవా నీ గాయపడిన హస్తానికి మేము అర్పిస్తున్నాం. ఆ గాయాల ద్వారా మా అందరికీ విడుదల దయచేయండి. ఈ ప్రార్థన చూస్తున్న ప్రతి కుటుంబానికి దేవుని సమాధానం శాంతి కలగాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మలను దైవత్వమును మా పాపముల పరిహారార్థం సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించుకుంటున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దయచూపుమా దయామయా మా కోసం బలి అయిన మా యేసయ్యా దయచూపుమా దయామయా మా కోసం బలి అయిన మా యేసయ్యా మాలోని పాపం ఎరిగితివి మాలోని పాపం ఎరిగితివి నన్ను కాచే ప్రభువు నీవే యేసు నన్ను కాచే ప్రభువు నీవే యేసు దయ చూపుమా దయామయా దయ చూపుమా దయామయా దయ చూపుమా దయామయా దయ చూపుమా దయామయా నీకు సిలువను ఇచ్చింది నా శాపమే నిన్ను కొరడాలతో కొట్టింది
పాపమే నీకు సిలువను ఇచ్చింది, నా శాపమే నిన్ను కొరడాలతో కొట్టింది, పడిపోయి లేవలేక పరితపించునను లేప, పడిపోయి లేవలేక పరితపించునను లేప, పడిపోయిన నీవు నన్ను తలంచి లేచితివి, పడిపోయిన నీవు నన్ను తలంచి లేచితివి, యేసయ్యా యేసయ్యా మాందరిపై నీ దయ చూపుమా, యేసయ్యా యేసయ్యా మాందరిపై నీ దయ చూపుమా, మా కుటుంబాలపై నీ కృప చూపుమా, యేసయ్యా యేసయ్యా మా కుటుంబాలపై నీ కృప చూపుమా. స్తోత్రం దేవా. ఈ యొక్క రెండవ గుర్తులు నాయన, ఏ కుటుంబములో అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అని విడిపోయిన భార్యాభర్తలు నాయన, విడాకుల కోసం ప్రయత్నించేవారు, సమాధానం లేదని ఏడ్చేవారు, సంతానం లేదని ఏడ్చేవారు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వివాహం కాలేదని అడుగుతున్న వారికి యేసయ్యా లైఫ్ పార్ట్నర్, మంచి లైఫ్ పార్ట్నర్ని దయచేయి, వారి వివాహాన్ని సెటిల్ చేయండి దేవా. ఏ తల్లి తండ్రి తమ బిడ్డల కోసం కన్నీరు కారుస్తున్నారో, వారికి ఏం కావాలని అడుగుతున్నారో దానిని దయచేయమని ఈ రెండో గుర్తులో ప్రత్యేకంగా అటువంటి వారి కోసం ప్రార్థించుకుందాం. Eternal Father, we offer to the body and the blood, soul and divinity of your dearly beloved Son, our Lord Jesus Christ, in atonement for our sins and for the sins of the whole world. For the sake of His sorrowful passion, have mercy on us and on the whole world. For the sake of His sorrowful passion, have mercy on us and on the whole world. For the sake of His sorrowful passion, మూడో గుర్తుల ప్రత్యేకంగా కుటుంబంలో ఆర్థిక సమస్యలతో
అప్పు సమస్యలతో నాయన ఎవరెవరు బాధపడుతున్నారో వారి కోసం మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దేవాను 5000 మందికి ఆహారం పంచిచావు, విధవరాలి అప్పు సమస్యను తీర్చావు దేవా. ఏమీ లేని చోట అన్నిటినీ కలిగించేవాడు. ఏ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయో యేసయ్య నీ నామంలో వాటిని కొట్టివేయండి నాయన. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగం దయచేయండి. కుటుంబంలో ఎవరెవరు బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ ని అభివృద్ధి చేయండి నాయన. ఏ ఏ పనులు వారు చేస్తున్నారో ఆ పనిలో నాయన సఫలత దయచేయండి దేవా. ఏ పని చేసి వారు తమ జీవనోపాధిని కల్పించుకుంటున్నారో ఆ పనిలో వారికి అభివృద్ధిని దయచేయండి నాయన. ఆశీర్వాదం దయచేయ దేవా. ఇంతవరకు ఆగిపోయిన దీవెనలన్నీ తిరిగి ఇప్పుడు దయచేయండి నాయన. వారు ఎంత కిందకి జారిపోయి ఉన్నారో అంత ఉన్నతంగా ఆ కుటుంబాన్ని లేపండి దేవా. వారి కుటుంబం నాయన దేవుని ఆశీర్వాదం పొందిన అభిషేకం పొందిన కుటుంబంగా లేపబడునుగాక నాయన. కుటుంబంలో ఉన్న అవసరతలన్నిటినీ తీర్చండి నాయన. ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారో నాయన, కోర్టు కేసుల్లో, ల్యాండ్ ప్రాబ్లమ్స్లో, మరి నాయన హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో, ఏదైతే వారు ఆరంభించున్నారో ఆ పన్నులన్నింటిలో సఫలత దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మలను, దైవత్వమును మా పాపముల పరిహారార్థం, సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించుకుంటున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. అయ్యా, ప్రత్యేకంగా ఇప్పుడు కుటుంబంలో ఉన్నవారు ఎవరెవరికైతే రక్షణ లేకుండా పాప మార్గంలోనే ఉన్నారో, తప్పిపోయి ఉన్నారో, దేవునికి దూరమై ఉన్నారో, ఏ ఏ దుర అలవాట్లతో ఉన్నారో దేవా, అయ్యా త్రాగుడుకు బానిసలై మద్య పదార్థాలకు నాయన, ధూమపానానికి నాయన, డ్రగ్స్కి అడిక్టులుగా మారి అయ్యా ఎన్ని కుటుంబాలు ఇటువంటి బంధనాల్లో ఉన్నారో వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం. అటువంటి బిడ్డలందరికీ హృదయ పరివర్తన దయచేయనాయన. ఆ బంధించబడిన కట్ల నుండి వారికి విడుదల దయచేయ దేవా. ఏ వ్యసనములో వారు కట్టబడి ఉన్నారో, ఏ మంత్రతంత్ర శక్తులలో వారు బంధించబడి ఉన్నారో, ఆ దుర్ర అలవాట్ల నుండి ఇప్పుడే విడుదల కలుగునుగాక నాయన. ప్రతి ఒక్క ఆటంకము నుండి బిడ్డలకు విడుదల దయచేయనాయన. సౌలుని పౌలుగా మార్చిన దేవా, అయ్యా ప్రతి కుటుంబంలో ఉన్న ఆ కుమారులను నాయన పౌలు వలె మార్చుము దేవా. తన తప్పిదములను తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి నీ వైపు రావడానికి అనుగ్రహమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Eternal Father, we offer to the body and blood, soul and divinity of your dearly beloved Son, our Lord Jesus Christ, in atonement for our sins and for the sins of the whole world. For the sake of his sorrowful passion, have mercy on us and on the whole world. For the sake of his sorrowful passion, have mercy on us and on the whole world. For the sake of his sorrowful passion, have mercy on us and on the whole world.
For the sake of his sorrowful passion, have mercy on us and on the whole world. For the sake of his sorrowful passion, have mercy on us and on the whole world. For the sake of his sorrowful passion, have mercy on us and on the whole world. For the sake of his sorrowful passion, have mercy on us and on the whole world. For the sake of his sorrowful passion, have mercy on us and on the whole world. For the sake of his sorrowful passion, have mercy on us and on the whole world. For the sake of his sorrowful passion, have mercy on us and on the whole world. కృపగల దేవా నా ప్రియ స్వామి నమస్కారము నమస్కారము 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 పరమ వైద్యుడా నా ప్రియ యేసు 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 నమస్కారము 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 స్తోత్రం నాయన. ఈ చివరి గుర్తులో దేవా, ఈ కరోనా వైరస్తో బాధపడుతున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఎవరెవరి కరోనాకి ఎఫెక్ట్ అయి ఉన్నారో, హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్నారో, అయ్యా వారందరినీ మీ చేతులు అర్పిస్తున్నాం. వారికి స్వస్థత దయచేయము. రకరకమైన వ్యాధులతో అయ్యా రోగములతో హాస్పిటల్స్లో ఉన్నారో, అడ్మిట్ అయ్యి వారందరికీ స్వస్థత దయచేయండి ఆయన. గుణపరచము తండ్రి. ఈ వ్యాధిని మా దేశము నుండి, ప్రపంచం నుండి వెళ్ళగొట్టండి నాయన. ఏసయ్యని గాయపడిన హస్తము ద్వారా దాన్ని కాల్చివేయండి నాయన. సిలువలో కార్చిన రక్తం ద్వారా కాల్చివేయదేవా. ఆయా వైరస్ నుండి మాకు విడుదల దయచేయి. నీ రక్త సంరక్షణ మాకు దయచేయదేవా. నీ రక్త కోటలో మమ్మల్ని అందరినీ భద్రముగా ఉంచుదేవా. ఏ కీడు ఏ రోగము మాకు కలగకుండా ఉండునుగాక దేవా. ప్రతి రోగమునిచ్చే, ఆటంకపరిచే వ్యాధులనిచ్చే ఆ వైరస్
బాధ్యతలన్నీ యేసు రక్తంలో కాల్చివేయబడును గాక ఆమేన్ దేవుని హస్తమే మాకు కోటగా ఉండును గాక ఆమేన్ ఆయన రక్తమే మాకు కాపుదలగా ఉండును గాక నాయన ఆమేన్ గొర్రెపిల్ల రక్తం ఇజ్రాయేలుని కాపాడినట్లుగా మమ్ములందర్నీ కూడా యేసే రక్తం క్షేమంగా ఉంచును గాక నాయన ఆమేన్ అయ్యా మా ప్రపంచానికి శాంతిని దయచేయి సమాధానం దయచేయి మా దేశ నాయకులను అధికారులను పాలకులను దీవించండి నాయన కాథోలిక సంఘాన్ని దీవించండి నాయన కాథోలిక సంఘంలో పనిచేస్తున్న దైవజనులందరినీ మీరు ఆశీర్వదించండి గురియ పోపు గాని నాయన బిషప్స్ ని నాయన కార్డినల్స్ ని దేవ గురువులను కన్యాశ్రీలను అయ్యా వాక్యం బోధించే వారిని నాయన అయ్యా ప్రతి బిడ్డను మీ చేతులు అర్పిస్తున్నాం వారందరికీ తగిన జ్ఞానమును బలమును శక్తిని దయచేయండి నాయన కాథోలిక సంఘంలో ఉజ్జీవం దయచేయండి నాయన ప్రార్థన సంఘాలను లేపండి దేవా ప్రార్థించే గురువులను లేపండి నాయన అభిషేక పాత్రలుగా మార్చండి దేవా పరిశుద్ధాత్మ కేంద్రంలో ఉన్న గురువులను దీవించండి నాయన పరిశుద్ధాత్మ అభిషేకం బలముగా వారి ద్వారా పనిచేయను గాక ప్రపంచమంతటా దేవుని రాజ్యం వచ్చును గాక సాతాను రాజ్యం కూల్చివేయబడును గాక అయ్యా దేశం కోసం ప్రార్థించే ప్రార్థన వీరులను లేపండి నాయన ఉపవాసంతో కన్నీటితో ప్రార్థించే గురువులను లేపండి దేవా అభిషేక పాత్రలుగా లేపమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా మీ చేతిలో అర్పిస్తున్నాం వారి ప్రార్థనలన్నీ యేసయ్య పేరిట అంగీకరించబడి అవన్నీ అద్భుతాలుగా మారునుగాక ఆమెన్ ఆమెన్ నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మలను దైవత్వమును మా పాపముల పరిహారార్థం సకల మానవుల పాపముల పరిహారార్థం మీకు సమర్పించుకుంటున్నాము దుఃఖపూరితమైనా యేసుని శ్రమను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలు చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలు చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమై సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలు చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పూరితమైనా యేసుని శ్రమలు చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమై మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమలు చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైనా యేసుని శ్రమను చూచి మా మీదను సమ
సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసుని శ్రమలు చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధ దేవా శక్తిగల నాథ నిత్య రాజా పరిశుద్ధ ప్రభువా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధ దేవా శక్తిగల నాథ నిత్య రాజా పరిశుద్ధ ప్రభువా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధ దేవా శక్తిగల నాథ నిత్య రాజా పరిశుద్ధ ప్రభువా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి 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 స్తోత్రం దేవా ఎవరెవరైతే ప్రార్థనలో పాల్గొంటున్నారో మరి లైవ్ చాట్లో మా కోసం ప్రార్థించండి అని ప్రార్థన ఉద్దేశములు పంపించిన వారిని ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ మరొకసారి మీ చేతులు అర్పిస్తున్నామయ్యా వారి అవసరతలు కొరతలన్నీ తీర్చండి వారికి కావలసిన ఆరోగ్యం శాంతి సమాధానం విడుదల ఏ ఏ ఉద్దేశములు విన్నపములు అయితే అడిగి ఉన్నారో అవన్నీ దయచేసి ఆ బిడ్డలందరినీ ఎస్ఐ అనే రక్త సంరక్షణలో భద్రంగా ఉంచి కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ దేవుడు మనందరిని దీవించును గాక దేవుని బిడ్డలార మరొకసారి సంగమం ప్లస్ టీవీ ద్వారా మరి ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ ఇదే మా ఆహ్వానం తెలియజేస్తున్నాం మేము కోరుతున్నది ఏమంటే మీరు సంగమం ప్లస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి మరి మా ప్రార్థన మా ప్రోగ్రామ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి ప్రతి ప్రార్థనలో పాల్గొనాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మరి మీ బంధువులకి స్నేహితులకి మీకు తెలిసిన వారందరికీ ఈ లింక్ని పంపించండి ఈ ప్రార్థనలో పాల్గొనడానికి మీరు కూడా సువార్తికులుగా మారి మరి వారి ఉద్దేశములు వారి ప్రార్థనలన్నీ కూడా మాకు తెలియజేసినట్లయితే మీ అందరి కోసం ప్రతిరోజు 3 గంటలకి ప్రార్థన చేయబడుతుంది హల్లెలూయా మరి ప్రసంగమం ప్లస్ టీవీ ద్వారా ప్రతిరోజు 6 గంటలకు తెలుగులో పూజ 7 గంటలకు ఇంగ్లీష్లో 3 గంటలకు కరుణ జపమాల ప్రార్థన సాయంత్రం 7 గంటలకు మరి ఇంగ్లీష్లో తెలుగులో ఆరాధన ఉంటుంది ప్రతి ఆదివారం 10:30 నుండి 2 గంటల వరకు దివ్యబలి పూజ ఉంటుంది స్వస్థత ప్రార్థన ఉంటుంది మరి ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో మీరందరూ పాల్గొని దేవుని దీవెనలు పొందాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఎవరైనా ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయాలి అంటే ఒక ప్రోగ్రామ్ మీ కుటుంబం తరపున మరి మీ కుటుంబ సభ్యులు ఎవరిదైనా బర్త్డే కానీ మరి వెడ్డింగ్ యానివర్సరీ డెత్ యానివర్సరీ ఒకేషన్ ఏదైనా ఉన్నట్లు ఆ సందర్భంలో మీరు దేవుని కోసం స్పాన్సర్ చేయండి ఒక ప్రోగ్రామ్ 1000 రూపాయలు అవుతుంది సో తప్పకుండా ఈ దేవుని పరిచర్యలో మీరు కూడా భాగస్థులుగా మారాలని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మరి అదేవిధంగా దివ్య బలి పూజలో మరి మీ ప్రార్థన ఉద్దేశములన్నింటినీ తెలియచేయండి మీ ఉద్దేశములన్నింటి కోసం మేము ప్రార్థిస్తాం హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ దేవుడు మీ అందరినీ తన రక్త సంరక్షణలో ఉంచి భద్రముగా కాచి కాపాడును గాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు హల్లెలూయా Hallelujah Hallelujah Hallelujah
హా